नमस्ते डीएन5 न्यूज़ की स्वागतम मुंदुगा मुख्यांशालु माजी मुख्यमंत्री डॉक्टर कोणिजेटि रोसय्य विग्रहान्नि आविष्करिंचिन एमएलए कण्णं बलरामकृष्णमूर्ति स्वतंत्र जर्नलिस्ट तुलसी चंदुपै बेदिरिंपुलनु खंडिस्तू चीरालो जर्नलिस्ट प्रजा संघाल राउंड टेबल समावेशं विद्युत चार्जीलु तग्गिंचालनि कोरुतू दलित बहुजन पार्टी आध्वर्यंलो चीराल तहसीलदार कार्यालयं वद्द धर्ना एमएलसी पोतुल सुनीत टीडीपी अधिनेत चंद्रबाबु लोकेश्लनु विमर्शिस्ते तगिन बुद्धि चेप्तामनि हेच्चरिंचिन चीराल तेलुगु महिला नायकुरालु न्यायवादुल परिरक्षण चट्टं चेयालनि कोरुतू चीरालो भारत न्यायवादुल संघं आध्वर्यंलो निरसन अल्लूरी सीतारामराजु चित्रपटानिकि पूलमालनु वेसि घनंगा निवाळुलर्पिंचिन चीराल तहसीलदार जे प्रभाकर राव उम्मडि आंध्रप्रदेश मुख्यमंत्री तमिळनाडु माजी गवर्नर डाक्टर कोणिजेटि रोसय्य विग्रहान्नि चीराल महात्मा गांधी क्लात् मार्केट वद्द एम्मेल्ये कण्णं बलरामकृष्णमूर्ति आविष्करिंचारु ई सन्दर्भंगा कण्णं बलरामकृष्णमूर्ति मात्लाडुतू राष्ट्र शासनसभलो 16 सार्लु बड्जेट् प्रवेशपेट्टिन आर्थिक निपुणुलनि अन्नारु चीराल शासनसभ्युनिगा ई प्रांत अभिवृद्धिकि आयन चेसिन सेवलनु गुर्तु चेसुकुन्नारु ఆ బడ్జెట్ కూడ ఏదో విధంగా దాని జమా ఖర్చులో ఆయన జాగ్రత్త చూస్తాడు దాన్ని దాని గాలి పెట్టిగా ఆయన వారిస్తాడు వాడికి దేనికన్నా నువ్వు ఒక 1 కోట్లు ప్రామిస్ చేసి వచ్చి మేము ఎక్కడ నుంచి తెస్తామండి అని చెప్పాను అంటే నువ్వు నీవు నీ మీద నమ్మకంతోటే కదా నీకు అఫోర్డబుల్ ఇచ్చిందని చెప్తాను ఆయన జనాల దగ్గర నుంచి అందరూ అదే పొందలేదు మన చాలా మంది ముఖ్యమంత్రులు అదే పొందలేదు రాజశేఖర రెడ్డి గారు అయితే బాగా నమ్మకంగా ఆయన చాలా దగ్గరగా ఉండేవాడు అన్న అంటుండేవాడు ఆయన బాగా గుర్తు ఈ విధంగా ఒక సొసైటీలో ఒక మంచి స్థానాన్ని వహించుకొని ఆ తర్వాత ముఖ్యమంత్రి అయితే మళ్ళా గవర్నర్గా ఆయన తీసుకువెళ్తున్న పరిస్థితి రిజైన్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు మళ్ళా చెన్నైకి గవర్నర్గా పంపించడం ఆయన సక్సెస్ఫుల్గా ఇందాక మోడీ గారు వచ్చిన తర్వాత అంటే ప్రభుత్వం మార్చిన తర్వాత గవర్నర్ మార్చడం లేకపోతే తీసేయడం దొరుకుతా ఉంటుంది రోజు గారిని మళ్ళీ కలిసిపోయాను ఎందుకంటే ఆమె సామరస్యంగా పోతున్నాడు కాన్ఫిడెన్స్ పోతుంది కాదు అని చెప్పని నిర్ణయం తోటి వాళ్ళకి నా కాన్ఫిడెన్స్ తోటి వాడికి అవకాశం ఇవ్వడం జరిగింది ఆయన గవర్నర్ గా ఉన్నప్పుడు కూడా నేను ఎక్కువచ్చాను సార్ మేము ఆ డిసిషన్ తీసుకొని వచ్చాం ఇండికేటర్ ఒక ఆయన చివరి నడక బాగా చేస్తుంది నన్ను తిప్పాడు నాకు రాదు మా వాళ్ళందరూ కూడా కొంతమంది వచ్చారు బొమ్మల నుంచి కొంతమంది వచ్చారు అప్పటికి నేను చీరాలకి రాలేదు అదొక రకమైనటువంటి అగ్ని సంగతులు కానీ మంచి కూడా అడుగుతూ ఉండేవాడు వాళ్ళు ఉన్నారా ఇళ్ళు ఉన్నారా వాళ్ళు ఏం చేస్తున్నారు మెమరీ పవర్ కూడా చాలా బాగుంది రే దురదృష్టం మనం ఎవరో ఏదో టైంలో పోవాల్సినటువంటి వాళ్ళని ఉన్నందులో మంచి ఒక మంచి పేరుతో గతించడం అనేది కూడా ఒక అదృష్టంగా మనం భావించుకోవాల్సిన పరిస్థితి కాబట్టి ఈ సందర్భంగా ఈ విగ్రహ ఆవిష్కరణ చేయాలని చెప్పి నేను మొదటిసారి ప్రపోజల్ ఇచ్చినప్పుడు నేను నేనే ఫస్ట్ టైం చెప్పాను ఇది వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ మనవాళ్ళని అంటే కొంత మనవాళ్ళ దాకా అనలేదు కానీ మనవాళ్ళ దాకా వాళ్ళు ముఖ్యంగా మౌరి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అడిగితే యాక్టివ్ ఉండేవాడు ఆ తర్వాత ఒకసారి నర్సరాపేట ఎంపీగా కూడా ఆయన కొంతకాలం ఉండటం జరిగింది నేను అన్నాడు ఈసారి ఎట్లా ఉంది ఏంటి అక్కడ ఇక్కడ పరిస్థితి అంటే మనకి పనికిరాదు ఢిల్లీ వాతావరణం మనకి ఎందుకు గొడవ అది మరి మనకు పనిపెట్టేది కాదు మన జనంలో ఉండేవాడు ఆ పది మందితోటి ఎక్కడైతే సరిపోద్ది కానీ ఆ హిందీ గోళం మనకి ఎందుకని చెప్పిన అనేవాడు ఆ తర్వాత కూడా చాలాసార్లు సందర్భాలు ఆయన కలవడం ఈ పెళ్లి ఇంటూ వాడి ఇంట్లో ఏ పెళ్లిళ్ళు ఉన్నాయో మేము వెళ్తుండేవాడు మా ఇంట్లో పెళ్లిళ్ళు ఉంటే ఆయన వస్తుండేవాడు ఈ విధంగా కుటుంబ పరంగా కూడా పెద్ద సన్నిహితులు ఉండేవాడు చివరికి మన చీరాల్లో అభివృద్ధి కార్యక్రమంలో ఆయన వస్తూ ఒక ముఖ్యమంత్రిగా ఇక్కడ శాసనసభ్యుడు అయిన తర్వాత
శాసనసభ సభ్యుడు అయ్యే ముందు నేను ఒక విషయం మీకు చెప్పాలి. కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన స్వతంత్ర పార్టీ నుంచి ఎలక్ట్ కావడం జరిగింది. ఆ తర్వాత వచ్చేటప్పటికీ 1978లో మేము వచ్చే కొత్తగా ఎమ్మెల్యే ఉండేది. ముఖ్యమంత్రి జన్నారెడ్డి గారు ఉండేవాడు. జన్నారెడ్డి గారికి రోజు గారిని చూస్తే దండ అక్కడ జన్నారెడ్డి మామూలు పవర్ఫుల్ ఈ బాధ ఎక్కడ పడతాము ఆయన అన్ని మాట్లాడేది రికార్డులోకి వెళ్తుంది. ఇక అది చెప్పని ఏదో విధంగా ఆయన్ని మంచి చేసుకోవడానికి అప్పుడు ఎడ్యుకేషన్ బిల్ ఇట్లాంటివి చెప్పాను. ఆయన పిలుచుకొని మాట్లాడే ఎవరికి వచ్చేటప్పటికి ఆయన మళ్ళీ తీసుకొని మంత్రివర్గం తర్వాత వెళ్ళి రకరకాల ఇచ్చలు జరిగిపోయింది. మీరందరూ మర్చిపోయిన జరగాలి నాకు వెళ్ళి గుర్తున్నాయి. ఎందుకంటే కౌన్సిల్కి మళ్ళీ ఎలక్ట్ కావాలంటే ఇంట్లో శక్తి లేదు. రోజు గారి గురించి చెప్పాలంటే అందరికీ చాలా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి. 1967 సంవత్సరంలో ఆయన ఇక్కడ కంటెస్ట్ చేయడం మేము చిన్నోడు. ఆ తర్వాత అంచెలంచెలుగా అప్పుడు స్వతంత్ర పార్టీ నుంచి ఆయన కంటెస్ట్ చేయడం జరిగింది. ఇక నేను చాలా మందికి గుర్తుందో లేదో కానీ రంగంగా శిష్యుడే. ఆ తర్వాత నేను 1978 సంవత్సరంలో నేను ఎలక్ట్ కావడం జరిగింది. నేను రోజు గారు వాగ్దాడి తెలుసు, ఎందుకంటే చాలా మీటింగుల్లో అది మీటింగులు వినడానికి ఆయన చాలా క్యాసికల్గా డ్యూమరస్ గా మాట్లాడుతూ ఉంటాడు. మీటింగులకి వెళ్తా ఉండేవాడు. ఆ తర్వాత కౌన్సిల్ సభ్యులు కౌన్సిల్లోకి వచ్చేటప్పటికి రోజు గారికి మంచి కమెంట్స్ కూర్చొని మాట్లాడటం, టీచర్ తరఫు నుంచి కూడా చాలా మంది ఉండేవాళ్ళు. కానీ ఈయనంత అన్నీ వరబోసి అందరికీ ఆకట్టుకునే విధంగా ప్రజెంట్ చేస్తా ఉండేవాడు ఇష్యూస్ ని. నేను కొత్తగా 1978 సంవత్సరంలో అందరికీ నుంచి చెప్పలేదు, అంటే ఈ జిల్లాల నుంచే ఇవి నేను అసెంబ్లీలో కంటెస్ట్ చేశాను. నేను అప్పుడు చెప్పే ఉండేవాడు. మొదటిసారిగా కౌన్సిల్లో రోజు గారిని ఆయన ఈ ఫంక్షన్ ఏ విధంగా చూద్దామని చెప్పి నేను ఇంట్లో డిజిటల్ గ్యాలరీలో చూడటం జరిగింది. అది ఈయన ఏ సమస్య వచ్చినా సరే అందరూ నవ్వుకునే విధంగా వస్తుంది. సీరియస్ గా చెప్పినటువంటిది చివరికి వచ్చేటప్పుడు సామరస్య దాడిలో తీసుకొచ్చేవారు. ఇందాక మనవాడు చెప్తా ఉన్నాడు బాలకృష్ణ చెప్పేదాంట్లో. ఆ రోజు నేను అసెంబ్లీలో ఉన్నా ఆ చెయ్యి తీసేస్తానన్నది అంటూ నేను కూడా ఉన్నాను అసెంబ్లీలో. అదేంటే చంద్రబాబు నాయుడు ఇంటే ఇంటి అంటాడు, అసలు మామూలుగా అలవాటు మామూలుగా. నువ్వు ఆయన ఇది ఒక సీరియస్ అయినట్టు అయ్యి చెయ్యి తీసేస్తానన్నాడు. అంటే ఈయనంటే ఆయన చెయ్యి తీసేస్తానన్నాడు. అంటే మధ్య రోజుకి వచ్చేటప్పటికి ఏంటి రోజు గారు మీరేంటి అంత గొప్ప నేనేమన్నాను ఆయన చెయ్యిట అంటే చెయ్యేస్తే నేను తీసేస్తాను. ఎమ్మెల్యే ఉన్నారు రోసయ్య గారు ఏమో మినిస్టర్గా ఉన్నారు అసెంబ్లీలో. ఏప్రిల్ 2 నాన్నగారికి కూడా తెలియదు, ఇప్పుడే చెప్తా ఉన్నా. ఏప్రిల్ 2 2008 జల్సా సినిమా రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్. నేను మోరియా సెకండ్ షోలో ఉన్నాం, ఇద్దరం కలిసి సినిమా, ఇద్దరం ఫ్రెండ్స్ అందరం కలిసి సినిమా చూస్తా ఉన్నాం. ఆ ఒక్కరోజు అసెంబ్లీ 1:30 జరుగుతూ ఉంది. ఆ రోజు జరిగిన అసెంబ్లీలో నాన్నగారు రోసయ్య గారు పెద్ద ఆయన ఇద్దరు కూడా వాదపు వినిపించుకుంటా ఉన్నారు కొన్ని సంఘటన మీద. మళ్ళీ బయటకు వచ్చినాక అందరు బాగానే ఉంటారు. అంటే రాజకీయాలు కూడా మనం ఎంతవరకు ఉండాలా, ప్రజల కోసం పోరాడేటప్పుడు ఏ విధంగా ఉండాలా, ఎంతవరకు మనం రాజకీయాలు రాజకీయాలను చూడాలా, బయటకు వచ్చినప్పుడు అందరితో కూడా సంతోషంగా ఉండాలా, కలిసి కట్టుకుండాలా అనేది అందరి భావన. మేమందరం కూడా అదే ఫాలో అవుతా ఉంటాం. పార్టీలు వేరైనా ఎక్కడున్నా ఏ విధంగా ఉన్నా మనిషి మనసుల్లో స్వేచ్ఛ ఉన్నప్పుడు, స్వతంత్రంగా ఉన్నప్పుడు, ఒక ఎక్కడన్నా ప్యూరిటీ ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఎవరు కూడా సంకోచించాల్సిన అవసరం లేదు, శంకించాల్సిన అవసరం లేదు. అందరూ కూడా కలిసి కట్టుకు ఒక మంచి పనికి వెళ్ళేటప్పుడు ఎవరన్నా చేయొచ్చు, ఎక్కడి నుంచి అన్నా చేయొచ్చు, ఏ పదవిలో నుంచి అన్నా చేయొచ్చు. అలాంటి మంచి మనసున్న పెద్ద ఆయన
విగ్రహాన్ని ఈరోజు మన చీరాల ప్రాంతంలో ఇక్కడ మనం ఆవిష్కరించుకుంటున్నామంటే మన చీరాల ప్రాంతానికే ఈరోజు శ్రీరామ రక్షణగా ఈరోజు మనకు అనుగ్రహం వచ్చిన కూడా ఉంటుంది. తప్పకుండా ఎల్లప్పుడూ మనందరం కూడా ఆయన ఇక్కడ ఉండి చూస్తూ ఉంటారు. మనందరం కూడా ప్రశాంతంగా ఉండే వాతావరణంలో కూడా ఇక్కడ మనందరం కూడా ఉంటామని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియాలి. అందరూ సాయంత్రం ఎట్టు కోసం ప్రశాంతంగా జరిగిపోతూ ఒక ఇబ్బంది లేదు, వర్షం ఒక చుక్క కూడా పడదన్నారు. మీ అందరి మనసులోనే ఒక చుక్క కూడా ఎక్కడ పడకుండా సంతోషంగా ఆహ్లాదకరంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంతగా దిగ్విజయంగా చేస్తున్నామంటే మీ అందరి శ్రమంగా మీ అందరి సందరి చూస్తూ అదేవిధంగా పెద్దాన్ని కూడా పయనించి కూడా ఆయన చాలా సంతోషిస్తూ ఉంటారనేది నా భావన. ఇలాంటి మంచి కార్యక్రమానికి మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరిస్తున్నారు. ముందుగా ఇక్కడ ఉన్న వారు కౌన్సిలర్స్ నలుగురు ఒకసారి నెగ్గవలసిందిగా కోరుతా ఉన్నాను. వాళ్ళందరూ ఎందుకంటే పేరు పేరు నేను చెప్తే మళ్ళీ ఇంకో రకంగా మా వైస్ చైర్మన్ గారు అంటున్నారు వెంకటేశ్వరులు, రామసత్తు గారి బదులు వెంకటేశ్వరులు ఉన్నారు. వారందరూ కూడా పర్మిషన్స్ కానీ అదేవిధంగా మా మావిడాల రాముడు గారు కానీ జయచంద్ గారు కానీ మా చైర్మన్ గారు కానీ పైకి రావాలి. వీరందరూ ఏంటంటే ముఖ్య భూమిక పోషిస్తున్నారు. వీరందరితో పాటు కూడా మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున మన కమిటీ సభ్యులు అందరూ కూడా ఒకసారి కింద కూడా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వారి గురించి నేను చెప్పట్లేదు. గత నెల రోజులుగా కార్యక్రమాన్ని ఫాలో అప్ చేస్తూ చాలా మంది వాళ్ళు అందరు కూడా వీళ్ళందరూ శ్రమ ఈ రోజు మనందరి కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిపై నిర్బంధం దాడులకు పురిగొల్పడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని చేనేత జన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు మాచెల్ల మోహన్ రావు అన్నారు. చీరాల అంబేద్కర్ భవన్లో మీడియా స్వేచ్ఛ అవాంతరాలు అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న తులసీచంద్ను బెదిరింపులకు చర్యలకు పాల్పడ్డాన్ని ఖండించారు. సమావేశంలో సీపీఎం నాయకులు పి కొండయ్య, ఎన్ బాబురావు, ప్రజావేదిక రాష్ట అధ్యక్షులు గుమ్మడి యశ్రత్నం, దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలాని, బహుజన సమాజ్ పార్టీ నాయకులు గొర్రెపాటి రవి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు లింగం జయరాజు, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, డి విజయభాస్కర్ పాల్గొన్నారు. లెఫ్ట్ భావజాలం కావచ్చు లేదా మతం ఉన్మాదానికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి అభ్యుదయవాదులు కావచ్చు మరి ఈ సమాజంలో మార్పు కోసం చేసేటువంటి ప్రయత్నం హర్షించదగ్గింది. పత్రికా రంగాలే పట్టుకొమ్మలు లాంటి ఈకున్నటువంటి ఈ రాజ్యాంగానికి అలాంటి పత్రికా రంగాన్ని అణిచివేయటం దుర్మార్గమైన చర్య. ఆ చర్య ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఏ మత సంస్థలైనా కావచ్చు, మరి పత్రికల మీద దాడి చేస్తే ప్రతిఘటించే శక్తిని ప్రజా మరి పోరాటం ద్వారా మనం కూడా తీసుకోవాలని చెప్పని మరి మనవి చేస్తూ ఉన్నా. ఈ రోజున పత్రికా రంగం బ్రతకపోతే ప్రజాస్వామ్యం బ్రతకదు. పత్రికా రంగాన్ని బ్రతికించడానికి మరి విలేకరులు వీళ్ళంతా కూడా సన్నద్ధంగా ఉన్నారని చెప్పని ఎంతో పలుకుతూ ఈ సమావేశానికి మరి మమ్మల్ని గురించి మాట్లాడించినటువంటి అధ్యక్షుల వారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీడియా సోదరుల వల్ల ఈ పత్రికా స్వేచ్ఛ బ్రతికి ఉండటం వల్లనే ప్రజాస్వామ్యం ఇప్పటికీ కాస్తూ కూస్తూ బ్రతుకుంది. వాస్తవం చెప్పాలంటే నాలుగు పిల్లర్స్ మీద ఈ ప్రజాస్వామ్యము ఈ దేశము నడుస్తుంది. లెజిస్లేచర్స్, అలాగే జ్యుడిషియరీ, ప్లస్ మీడియా, నాలుగు మీడియా.
ఇలా ఈ నాలుగు వ్యవస్థల్లో అతి ముఖ్యమైనది ఇప్పుడు బ్రతికిస్తున్నది ప్రజాస్వామ్యం, మీడియా మాత్రమే, పత్రికా స్వేచ్ఛ మాత్రమే. కానీ అది కూడా లేకుండా చంపేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. బీజేపీ లక్ష్యం ఒకటే. బీజేపీ ఏమని ఆలోచిస్తుందంటే, మేము నిజాయితీపరులం, మాకు అవినీతి మరక లేదు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ బిల్లులు దోపిడీని ఆపాలని, స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ కోరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. జగన్ అధికారంలోకి రాకముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చి అందుకు విరుద్ధంగా 8 సార్లు పెంచారని ఆరోపించారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 8 సార్లు కరెంటు ఛార్జీ పెంచడం చాలా దారుణం వస్తుంది కదా. ఒక్కసారి ఆలోచించండి, 8 సార్లు పెంచడం ఎక్కడ ఉందా? ఆనాడు మన గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అధికారం రాకముందు, నేను ఈ కరెంటు బిల్లు ఏమిటి, మీ వచ్చి అసలు ఏముండవు, అసలు 90% తగ్గిస్తాను. ఇప్పుడు 8 సార్లు కరెంటు ఛార్జీ పెంచడం చాలా దారుణం చూడాలి. ఇంకా మధ్య ప్రజలు ఎల్లాడుతూ ఉంటాయి. 300 కరెంటు బిల్లు ఈ రోజు నుంచి ఎక్కువ ఆచార్యులు చేయడం పైన 1400 వస్తున్నాయి. ఎలా కట్టాలి, పేద మంది ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి చెప్పండి. ప్రజలు అల్లాడుతూ ఉంటాయి. దీనిపైన కాకుండా ఇప్పుడు స్పాట్ మెటర్లు పెట్టారు. స్పాట్ మెటర్ మనకు అవసరమా? స్పాట్ మెటర్ రాష్ట్రాల్లో కానీ ఛత్తీస్గఢ్ కానీ 7,000 1,800, అదే ఇక్కడ అదే మన ఏపీకి వచ్చేటప్పటికి 37,000 రూపాయలు అంట. ఇంత దానం చూడారా? దాన్ని ఫస్ట్ కొత్త వెంటనే రద్దు చేయాలి. స్పాట్ మీటర్లను రద్దు చేయాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. ఎందుకు తగ్గించకపోతే దళిత ప్రజలు పట్టి పోరాటాలు వస్తున్నారు. ఎందుకంటే ఈ రేట్లు మాత్రం మామూలు రెడ్డి కాదు. అసలు విద్యుత్ ఛార్జీలు ఈ రోజున ఒక సామాన్యుడికి 400 వచ్చిన రెండు బిల్లు 1,400, 1,500, 1,300 తక్కువ రావట్లేదు. ఏం సార్ ట్రూ అప్ ఛార్జీలు, ఆ ఛార్జీలు, ఈ ఛార్జీలు మొత్తం బాధల మీద బాధ చేస్తుంది. దాని వస్తున్నారు. ఇక చూడండి, ఇక నిత్యావసర ధరలు వచ్చాం. గ్యాస్ 1,200 రూపాయలు అమ్ముతున్నారు. 1,200 రూపాయలు పెట్టి పేద మంది కొనగలిగే పరిస్థితి రోజుల్లో ఉందా? గ్యాస్ ఎక్కడికో ఆకాశం అందుకుంది. పేద మధ్యలో గ్యాస్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? 1,200 రూపాయలు కావాలంటే ఆ రోజు అక్కడ 200 అక్కడ 100 ఎత్తుక్కుంటేనే గ్యాస్ కొనగలరు. నేను ఆ పరిస్థితిలో గ్యాస్ లేదు. ఇక్కడ ఏమి చూడలేరా? ఇది నిత్యావసర ధరలు చూడండి. కందిపప్పు కానీ, మినపప్పు కానీ, పచ్చనిపప్పు కానీ, పంచదార కానీ, కందిపప్పు కానీ ఏదైనా సరే ఆకాశం ఒక నూనె ప్యాకెట్ వచ్చేసి 200 నుంచి 50 రూపాయలు నూనె ప్యాకెట్ 200 రూపాయలు అమ్ముతున్నారు. ఒక సోపు అంత, ఒక పౌడర్ డబ్బా అంత. ఈరోజు చూడండి, ఇక పేద మధ్య ఎలా బతకాలి? దీని మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఎమ్మెల్సీ పోతుల సునీతకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన తెలుగుదేశాన్ని, చంద్రబాబు, లోకేష్లను విమర్శించే అర్హత లేదని తెలుగు మహిళా నాయకులు కొమ్మనబోయిన రజని అన్నారు. ఎక్కడో అడవుల్లో ఉన్న సునీతకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఓడిపోయాక ఎమ్మెల్సీ పదవి ఇస్తే అవన్నీ మర్చిపోయి చంద్రబాబును, లోకేష్ను విమర్శించడం నీతిమాలిన పనులని ఆరోపించారు. పోతుల సునీత నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. లోకేష్ గారి పాదయాత్ర క్యాంబీ షో, నువ్వే ఒక పెద్ద క్యాంబీ షో పోతుల సునీత. నువ్వు ఎప్పుడైతే వైసీపీలోకి వెళ్ళావో, నువ్వు ఒక కార్టూన్, ఒక బొఫున్, ఆడలాగే 151 ఎమ్మెల్యేలు ఎలా అయితే ఉన్నారో ఆడల్లో నువ్వు కూడా ఒక కార్టూన్ లాగా తయారయ్యావు. నీకు కావాల్సింది ఒక స్క్రిప్ట్ ఇచ్చి పంపిస్తున్నారు. అసలు నువ్వు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నావో మాకైతే తెలీదు. నువ్వు చదువుతుంటే మాకు నువ్వు వస్తుంది పోతుల సునీత. మహిళల గురించి నువ్వు కానీ మాట్లాడాలి. బాబు గారు మహిళలకి ఏం చేశారు? మహిళలని బాబుగారు ఇబ్బందులు పెట్టారు. కార్యకర్తల్ని, రాష్ట్ర మహిళల్ని ఇబ్బంది పెట్టారు. మహిళలకి ఏం చేయలేదు అని నువ్వు అంటే ఆ మాట నీ నోటితో వింటుంటేనే మాకు ఒక క్యాబిడ్ షో. ఎందుకంటే బాబుగారు తీసుకొస్తేనే అడవిలో తిరిగిన దానివి. నీ భర్త కింద 99 కేసులు ఉంటే బాబుగారు కాళ్ళు కొట్టుకొని ఏడుస్తూ బతిలాడుకొని జనజీవన స్రవంతిలో కలుస్తాము. మేము కూడా మాకు ఒక బతుకుదేరు కావాలి అల్లో దేవుడా అని బాబుగారు కాళ్ళ దగ్గర 2 గంటలు బయట కూర్చొని ఏడిస్తే బాబుగారు ఇచ్చిన జీవన భిక్ష పోతుల సునీత ఈరోజు నీ జీవితం. నీకు విశ్వాసం లేదు, నిన్ను కుక్కకు కూడా పోల్చను, ఒక పంది కింద లెక్క నాకు. ఎందుకంటే అది సింహాసనం మీద కూర్చోబెట్టినా అది వెళ్ళి ఎక్కడ దొరికింది? బురదలోనే దొరికింది. అంటే నువ్వు పంది కన్నా హీనం అన్నమాట. నిన్న అనాల్సిన, మా మహిళలు అనాల్సిన మాటలన్నీ అన్నారు. నిజంగా నీకు నీతి జాతి ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఏమేం చేశారో 10 ఏళ్ల క్రితం ఊరూరు టము కొట్టిన నీ నోరు, అదే నోరుతో ఏమీ చేయలేదు అని మాట్లాడుతున్నావంటే సిగ్గు చెడు. అంటే నీలాగా ఊసర విల్లిలాగా మాట్లాడే మాటలు ఎవరు కూడా కనీ విని ఉండరు. నువ్వే ఒక క్యామెడీ షో. నీ ప్రెస్ మీట్ క్యామెడీ షో. మా లోకేష్ బాబు గారు పాదయాత్ర ఈరోజు 100% సక్సెస్. కడుపు మంట తట్టుకోలేక నీ వాగుళ్ళు వాగుతున్నావు నువ్వు. ఎవరు పట్టించుకోరు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు మహిళలకి.
దీపం పథకం ఇచ్చారు, గ్యాస్ ఇచ్చారు, అమ్మ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, కడుపుతో ఉన్న ప్రెగ్నెంట్ మహిళ కష్టపడకూడదు అని వాళ్ళకి పోషకాహారాలు ఫుడ్, పుట్టిన బిడ్డకి డబ్బులు 5,000, ఆడపిల్ల పుడితే డబ్బులు, మహిళలకి ముఖ్యంగా డ్వాక్రా గ్రూపులో 0% వడ్డీ ఇచ్చి వాళ్ళ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటానికి వాళ్ళ సొంత వాళ్ళ స్వయం కృషితో నిలబడటానికి ఒక తోపుట్టులాగా 0% వడ్డీతో లోన్లు ఇచ్చారు. బంగారం బ్యాంకుల్లో తాకట్లు పెట్టుకొని ఇంకా మనం తెచ్చుకోలేము అన్న పరిస్థితిలో కూడా బంగారానికి మహిళలకి డబ్బు పంచారు. తోఫ ఒక కులానికి కాకుండా ఒక వర్గానికి కాకుండా క్రిస్మస్ కానీ సంక్రాంతి కానీ ఈద్ కానీ రంజాన్ కానీ తోఫాలు ఇచ్చారు, క్రిస్మస్ కిట్లు ఇచ్చారు, సంక్రాంతి పప్పు దినుసులు ఇచ్చారు. ఇంకా ఏం చేయలేదు మహిళలకి. ప్రతి ఒక్క మహిళ ఈరోజు సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటుంది అంటే కేవలం ఇది నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్షే మా మహిళలకి. మేము గర్వంగా చెప్పుకుంటాం మేము తెలుగుదేశం మహిళలు అని. నువ్వు చెప్పగలవా నీ సొంత నీ కొడుకుకి సీటు ఆఖరికి ఈరోజు డాక్టర్ అయ్యి తింటున్నాడు అంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష. అలా ఎలా నువ్వు తినగలుగుతున్నావు? మేము క్వశ్చన్ చేస్తున్నావు. ఈరోజు నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ మొహం వద్దలో చూసుకొని మాట్లాడుకోతులు సునీత. మహిళలకి పెద్దపీట వేసిందే నారా చంద్రబాబు నాయుడు గారు, దానికి ఎగ్జాంపుల్ నువ్వే. నీలాంటి ఆడవాళ్ళ వల్ల మాలాంటి ఆడవాళ్ళు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈ చీరాల్లో నువ్వు అసలు తలెత్తుకొని తిరుగుతావా మా మహిళల ముందని మేము ప్రశ్నిస్తున్నాం కోతులు సునీత. బుద్ధి న్యాయవాదుల పరిరక్షణ చట్టం తీసుకురావాలని భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో చీరాల కోర్టు భవనాల ఆవరణలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల సంరక్షణ నిధి కింద 100 కోట్లు కేటాయిస్తానన్న హామీని అమలు చేయాలని కోరారు. మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు అందించే ఆర్థిక సహాయాన్ని 10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల లానేస్తం నిధులను క్రమం తప్పకుండా విడుదల చేయాలని కోరారు. అనంతరం న్యాయదేవతకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం ప్రతినిధులు బోధరాజు శశికిరణ్, ఎంవి చలపతిరావు, కరువది భానుప్రకాష్, గౌరవ రమేష్ బాబు, పి విజయలక్ష్మి, గౌతమి, కొండమ్మ పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా చీరాల మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ప్రభాకరరావు, రెవెన్యూ సిబ్బంది సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సురేష్, ఆర్ఐలు శేఖర్, శివశంకర్, విఆర్ఓలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజేటి రోసయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కళ్ళం బలరామకృష్ణమూర్తి. స్వతంత్ర జర్నలిస్టు తులసి చందుపై బెదిరింపులను ఖండిస్తూ చీరాలలో జర్నలిస్టు ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా. ఎమ్మెల్సీ పోతుల సునీత టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ లను విమర్శిస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించిన చీరాల తెలుగు మహిళా నాయకురాలు. న్యాయవాదుల పరిరక్షణ చట్టం చేయాలని కోరుతూ చీరాలలో భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిరసన. అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన చీరాల తహసీల్దార్ జె ప్రభాకర్రావు. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.